రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మంత్రి కేటి రామారావు ఇచ్చిన హామీ మేరకు వెంటనే 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని మండల భారతీయ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేశారు. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తారని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడాన్ని నిరసిస్తూ నిద్రలేవాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజున మండల కేంద్రంలో మేలుకొలుపు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలి రావాలని మండల బీజేపీ అధ్యక్షులు బెద్రం తిరుపతి రెడ్డి కోరారు. కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా మారుస్తానని రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో సభావేదిక సాక్షిగా తేదీ 16/5/2018 రోజున ఇచ్చిన హామీని 33 మాసాలు గడుస్తున్న ఇప్పటివరకు మీరు హామీని నెరవేర్చలేదు ఏంటి సార్ అని మేము ఇల్లంతకుంట మండలం ఇచ్చిన హామీని ఏ విధంగా నిలబెట్టుకోవడం భారతీయ జనతా పార్టీ ప్రజలకు అండగా ఉండి తప్పకుండా నిలదీస్తుంది. ఈ కార్యక్రమం తోటైనా కానీ కేటీఆర్ గారు నిద్ర వ్యవస్థ నుంచి మేల్కొల్పుకొని మరి వెంటనే 30 పడకల ఆసుపత్రిగా మారుస్తాడని ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఇంకా ప్రజా ఆందోళన కార్యక్రమం ఏ విధంగా ఉద్దృతం చేయాలో దాని గురించి ప్రజలతోటి ఆలోచన చేసి సమయక్తమవుతాం.